బ్రేకింగ్ న్యూస్. తన ఫిలాసఫీతో నమ్మించి మోసం చేసిన బాబాని చితక్కొట్టిన భక్తులు. ఇది నాకు సంబంధం లేదు బాబాయ్. హలో అమృత, చెప్పండి. హలో సార్, అమ్మని రోజు మధ్యాహ్నం హాస్పిటల్లో జాయిన్ చేశాం, మీరు వస్తారా సార్? ఏ హాస్పిటల్? ఏమైందండి? అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఆపరేషన్ చేస్తున్నారు. కాదులేండి, కంగారు పడకండి. డాక్టర్, పెద్దగా టెన్షన్ పడాల్సిందే లేదు. ఓ నాలుగు రోజులు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది, మీరు మార్నింగ్ వెళ్ళి చూడొచ్చు. అలాగే డాక్టర్. ఎన్నిసార్లు చెప్పాను డాక్టర్ దగ్గరికి వెళ్దామని, విన్నావా? ఇప్పుడు చూడు ఎంత ఇబ్బంది పడ్డావు. నువ్వు లేకపోతే మేమంతా. అబ్బోయ్ నాన్న, రాత్రి నుంచి మీ మెలో డ్రామా చూడలేకపోతున్నాను. ఏం కాలేదు కదా, డాక్టర్స్ ఉన్నారు చూసుకుంటారు, మీరు కంగారు పడకండి. అమ్మకి ఇలా అయ్యేసరికి చాలా టెన్షన్ పడ్డాను సార్. ఈ టైంలో ఏదైనా అయి ఉంటే నా ఆస్ట్రేలియా ప్రోగ్రామ్ మొత్తం పోస్ట్పోన్ అయ్యేది. ఆస్ట్రేలియా ఏంటండి? ఓ, మీకు చెప్పలేదు కదా, 5 డేస్లో ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాను సార్. మా పేరెంట్స్ కూడా చెప్పలేదు. ఇంత సడన్గా ఎందుకండి ఇప్పుడు సార్? మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నాకు పెళ్లి అనే ఎమోషనల్ డ్రామా స్టార్ట్ అవుతుంది. మీకేం సార్, ఎవరినైనా కన్విన్స్ చేసేస్తారు, నాకంత సీన్ లేదు, అందుకే దూరంగా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. ఏమైందండి అడుగున్నాడు వాడు? అమృత హాస్టల్ వెళ్ళిపోతుందంటరా. మరేం పరిస్థితి? ఏమోరా, ఆ బుక్ ఏదిరా, చింపబడి దొప్పుతాను ఆ శ్లోకాలతో మైండ్. పాస్పోర్ట్, ఫ్లైట్ టికెట్ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోదాం సార్. సార్ మీరు కూడా నాతో రండి సార్. మీరు వెళ్ళండి, నాకు వర్క్ కాల్ ఉంది. ఓకే, ఐల్ జస్ట్ కమ్. నువ్వెప్పుడు నాకింత దగ్గరగా వస్తావు, ఇక్కడే ఉండిపో నడిచేలోపు అంత దూరం వెళ్ళిపోతావు. ఇక్కడే ఉండొచ్చు కదా ప్లీజ్. నువ్వు చేస్తుంది ఎలా ఉందో తెలుసా? వరమిచ్చిన వెంటనే శాపం పెట్టినట్టుంది అమృత. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఇన్ ఇయర్స్ నా పక్క సీట్ని ఖాళీగా పెట్టుకుని ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అమృత. ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు దగ్గర కూడా దూరంగా అనిపిస్తుంది, జంటగా ప్రయాణిస్తున్నప్పుడు దూరం కూడా దగ్గరగా అనిపిస్తుంది. ఈ 30 సంవత్సరాల్లో నేను ఎప్పుడు పొందని ఆనందాన్ని ఈ కొద్ది రోజుల్లోనే నాకు పరిచయం చేశావు. ఈ ఆనందాన్ని ఇలాగే లైఫ్ లాంగ్ ఉంచచ్చు కదా అమృత. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అమృత. మీరు చెప్పిన ఫిలాసఫీని వేదనలా నమ్మి ఇన్ని రోజులు ట్రావెల్ చేస్తుంటే మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారా? అది కాదు అమృత, ఇన్ని సంవత్సరాలుగా నమ్మిస్తూ కొన్ని రోజుల నుండి నటిస్తూ మోసం చేస్తూనే వచ్చారు కదా, యువర్ అ చీటర్. లైఫ్ లో మళ్ళీ ఎప్పుడు నాకు కనబడకండి ప్లీజ్. వెళ్దామా, వచ్చేసింది. బాయ్ సార్. సార్ నా వీసా వచ్చేసింది, 2 డేస్లో మీటింగ్ అయిపోగానే వెళ్ళిపోతాను, అంతా హ్యాపీగానే అయిపోతుంది కదా సార్. థ్యాంక్ యూ సార్, బాయ్.
విరాట్ విరాట్ లేరా. ఏమైందన్నా? ఎక్కడికి నానా? చెప్తా చెప్తారా. రాత్రి నా మీద యుద్ధం చేస్తూనే ఉంది. దాని మీద ధైర్యంతో గెలుస్తూ వచ్చాను, కానీ రాత్రి ఒంటరితనం ముందు నా ధైర్యం ఓడిపోయింది. నేను బాగానే ఉన్నానని మీరు అనుకోవచ్చు, కానీ అస్సలు బాగాలేను. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, ఇలా బతకలేక చనిపోతున్నాను. క్షమించండి. సోలో బతకంటే సోల్ లేని బ్రతుకు. సోలో బతికే సో బెటర్. ఒక్కసారి మన కన్నీళ్లు తుడుచుకోవడానికి రెండు చేతులు సరిపోవా? మీరు నాకు ఆరాధ్య దైవం సార్. మీ అమ్మాయిని మార్చి పెళ్లి చేసుకునే బాధ్యత నాది. అందరికీ దూరంగా ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను. ఒంటరితనం భరించలేక మా అమ్మాయి చనిపోవడం చూశాక భయం వేస్తుందమ్మా. నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమవుతుంది. నా బాధ ఏంటంటే ఈ పెళ్ళొద్దు ఈ ప్రేమ వద్దని అంతమందిని నమ్మించగలిగినోడ్ని, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ప్రేమిస్తే బాగుంటుందని ఒక్కదాన్ని ఒక్కదాన్ని నమ్మించలేకపోతాను చూడు. పిచ్చి పిల్ల మా అమృత నేను చెప్పిందంత నమ్మి తను వాళ్ళందరినీ దూరం పెట్టి ఎక్కడికో ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతుందట. ఏం చెప్తే తనకు అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదమ్మా. నీ ఆలోచనలు మారాయన్న విషయం అమ్మాయికి చెప్తే అర్థమవుతుంది. వెయ్యి అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమన్నారు, కానీ అందులో ఒక అబద్ధం కారణమైనా పెళ్లి నిలబడదని ఎవరు అనుకోర్రా. అప్పుడు నీ ఫిలాసఫీ కరెక్ట్ అని నువ్వు అంత గట్టిగా నమ్మావు కాబట్టి అంత బలంగా మాట్లాడావు. ఇప్పుడు అదే రాంగని అంతకన్నా బలంగా నమ్ముతున్నప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావురా? వెళ్ళు చెప్పే. నువ్వు చెప్పింది కరెక్ట్ నానా. హలో అమృత, నేను మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఒకసారి కైలాసగిరికి వస్తారా? షూర్ సార్, వస్తాను. ఓకే అండి, బాయ్. హలో, ఎక్కడున్నారండి? హలో తమ్ముడు. ఎవరు భయ్యా నువ్వు? రావణ్ ఫ్రమ్ లంకా. అమృత ఫోన్ నీ దగ్గర ఎందుకుందిరా? నువ్వే చెప్పినావు కదేటి తమ్ముడు, రాముడు లేని టైమ్స్ సీతను ఒట్టికెళ్ళడమే కరెక్ట్ అని.
కొట్టుకొచ్చినా తమ్ముడు తమ్ముడు, సీత జాడ కోసం ఆంజనేయ సమ అవసరం లే. నేను పోర్ట్ ఏరియాలోనే ఉన్నా, నువ్వు వచ్చి సీత ఒంటికెళ్ళు, అప్పుడు ఒప్పుకుంటాను రాముడు అని. చుట్టు బట్టలు తక్కువైపోయి కొట్టేసిపోనావు, ఈ చుట్టు మొత్తం బ్యాచ్ తో దిగిపోనావు. ఇదిగో కుంభకర్ణుడు, ఇదిగో ఇంద్రజిత్తో, ఇప్పుడు కొట్టి ఒట్టుకుపో, ఒట్టుకుపో. అన్ని తలకాయలు పగిలిపోయినాయి, మరి నీ సంగతి ఏంటి? నువ్వే చెప్పు తమ్ముడు. అది లంకైనా డొంకైనా పోర్ట్ అయినా కోర్ట్ అయినా చివరికి రాముడే గెలుస్తాడు. తమ్ముడు నువ్వు రాముడు, ఇది ఫిక్స్. నేను ఎలా తమ్ముడు? తమ్ముడు మళ్ళీ గొప్ప క్లారిటీ ఇచ్చాడా? మరి సీత పరిస్థితి ఏంటి? వాడేవిడో రాముడు అంటాడు కాదంటాడు, మిమ్మల్ని అందరూ రాముడు అంటారు, అది మీకు అర్థం కాదు. ఏమంటున్నారండి? నేనే మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనే కదా మిమ్మల్ని కలుద్దాం అన్నాను. నేనే మీతో మాట్లాడాలని వచ్చాను. మీరు కాల్ చేయకముందు ఏం జరిగిందో మీకు తెలియాలి సార్, అన్నీ రెడీ చేసి పెట్టు. ఓకే, సరే బాయ్. ఆస్ట్రేలియాకి వెళ్తున్నావు అంటగా బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేశాడు. డబ్బు కోసం లోన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నీకెంత అవసరమో చెప్తే నేనే ఏర్పాటు చేస్తాను. నానే నేను ఎందుకు? ఇంక నిన్ను ఇబ్బంది పెట్టను అమృత, నీకు నచ్చినట్టే చేసుకో. కానీ నాకు మీ అమ్మకి నువ్వు మాత్రమే ఉన్నావన్న విషయం మర్చిపోక అమృత. పాపం ఆ అబ్బాయి ఏమైపోతాడు? తనకి నాకు మధ్య ఏం లేదు నాన్న, ఈ రిలేషన్స్ ఎమోషన్స్ ని చాలా స్ట్రాంగ్ గా వ్యతిరేకిస్తారు మా సార్. మీ ఇద్దరి మధ్యన ఏమీ లేకపోతే నీకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉండగా అతనికే నువ్వెందుకు ఫోన్ చేశావు? ఎటువంటి ఇమోషన్స్ లేనివాడైతే ఎందుకు రాత్రంతా మన ఇంట్లో మనిషిలాగా మనతోనే ఉన్నాడు? నేను మీ అమ్మ విషయంలో ఎందుకు కంగారు పడ్డానో తెలుసా? అది లేకపోతే నా బ్రతికేంటో నా ఒక్కడికే తెలుసు కాబట్టి. ఇప్పుడు ఇదంతా నీకు మెలోడ్రామాలా ఉండొచ్చు, రేపన్న రోజున ఆ అబ్బాయి నీ పక్కన లేనప్పుడు ఆ విరితేంటో నీకే తెలుస్తుంది. అప్పుడు సీతమ్మూరి పక్కన రాములో ఉంటుంటే సీతమ్మూరికి అన్ని కట్టాలు వచ్చుండేవి కావేమో. సోలో బతకంటే సోల్ లేని బ్రతుకు. మన ఇద్దరి మధ్యన ఒక గ్రేట్ లవ్ ఉంది సార్. అది కాదు అమృత, అకౌంట్ శ్లోక నంబర్ 55 చెప్తా వినరు, చెప్తున్నాను కదా ఇవన్నీ తప్పని. తప్పే తప్పే, ఒక్కసారి మీ బ్రెయిన్ ఆఫ్ చేసి హార్ట్ తో ఆలోచించండి సార్. అది కాదు అమృత, అకార్డింగ్ టు మై ఫిలాసఫీ సోలో బ్రతికే సో.
మన లవ్లోనే కాదు మన అప్రోచ్లో కూడా జెన్యునిటీ ఉంటే ఆటోమేటిక్గా ప్రకృతి కూడా ఫేవర్ చేస్తుందని ఇప్పుడే అర్థమవుతుంది.